అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం ధన్యులు ధన్యులు అనే అంశం మీద మనం కొంత భాగాన్ని దేవుని లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం బైబిల్ గ్రంథంలో అనేక మంది ధన్యులు ఉన్నారు బైబిల్ గ్రంథం కూడా అనేక విషయాల్లో ఏ విధంగా ఉంటే ధన్యులు ఎవరు ధన్యులు ఏ పనులు చేస్తే ధనులు ఎలాగుంటే ధన్యులు అనేది అనేక లేఖన భాగంలో ఉన్నాయి దేవుని చిత్తం ఉంటే ప్రతి వారం ఒక్కొక్క మాటని ఒక్కొక్క ధన్యతని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం నేటి ఉదయకాల కాలమందు మన ధన్యత ఏంటో మనం చూద్దాం చూడండి యోగు గ్రంథము యోగు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడో వచనాన్ని చదువుకుందాం దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పింతును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయ కాలం అనుదిన అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో దేవుడు ధన్యుడు అనే మాట మీద ఈ ఉదయ కాలం దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు ధన్యులు ధన్యులు ఎవరు అంటే మనం చదువుకున్న యోపు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారం బైబిల్ గ్రంథంలో అనేక మన్ విషయాల్లో ధన్యుడు ధన్యులు ధన్యులు అని ఉంది ప్రియులారా ఈనాటి ఉదయ కాలం ముందు మన ధన్యత దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఎవరు ధన్యులు ధనవంతులు ధన్యుల అందచందాలు కలిగిన వారు ధన్యుల పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ధన్యుల జ్ఞానవంతులు ధన్యుల ఆ సమాజంలో మంచి ఉన్నత స్థితిలో ఉండిన వాళ్ళు ధన్యుల దేవుని మందిరంలో గొప్పగా పిలువబడుతున్న వారు ధన్యుల దేవుని సేవలో బలంగా వాడబడుతున్న వారు ధన్యుల ఎవరు ధన్యులు అసలు ధన్యులు ధన్యులు ఆయన చాలా ధన్యుడయ్యా పలానా వాళ్ళ కుంఠంలో పుట్టాడు ఆయన చాలా ధన్యుడయ్య పలానా స్థితిలో ఉన్నాడని మనం లోకంగా లోకానుసారంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే ధన్యులకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చూపిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఐదయ కాలం దేవుణ్ణి స్తుతిస్తూ ఈ వాక్యంలో ఏకీభవిస్తున్నా ప్రియ సహోదరి సహోదరులారా ఎవరు ధన్యులు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంతే ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తున్నాడా దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా దేవుడు మనల్ని ఇబ్బందుల్లో ఉంచున్నాడా దేవుడు మనకి ఇరుకట్లను ఉంచున్నాడా మనకేమైనా సమస్యలు ఉన్నాయా మనకేమో ప్రతిదినము ఏదో ఒక శోధనలు వస్తున్నాయా అయితే దేవుని వాక్యం ఎలా చెప్తుంది దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు దేవుడు గద్దించు ఇది స్ట్రైట్ గా పలుకబడుతున్నమాట దేవుడు గద్దించు మనుష్యుడు సర ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము చాలా మంది ఆశీర్వాదాలకి ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది మేలులకు ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది స్వస్థతలకు ఇష్టపడుతూ ఉంటారు శరీరానికి కానీ మనసుకు కానీ కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకూడదని ఆశిస్తూ ఉంటారు సహజమే అందరం అలా ఆశిస్తాం మానవ శరీర రక్త మాంసములతో ఉన్న ప్రతి మానవుడు ఆశించేది అదే నేను చాలా కష్టపడకూడదు నాకు ఏ కష్టాలు ఉండకూడదు నాకు ఏ ఇబ్బందులు ఉండకూడదు ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు మానసిక ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంతా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తృణీకరింపకము తిరస్కరింపకము సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము ఎందుకంటే సర్వశక్తుడగు దేవుని శిక్ష మనకు ఒక ధన్యత ప్రియులారా ఎంత శ్రేష్టమైన మాటగా యోపు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అంటే దేవుని గద్దించు మనుషుడు ధన్యుడు ఒకవేళ దేవుడు నన్ను గద్దిస్తున్నాడా దేవుడు నన్ను శిక్ష విధిస్తున్నాడా నేను ధన్యుడినే నీకు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడా ఆయన మాట చేత ఆయన వాక్యం చేత ఆయన పాటల చేత లేదంటే కుటుంబములో శరీరములో ఆర్థికంగా రకరకాల రీతిలుగా నిన్ను ఏదో ఒక రీతిగా శిక్షిస్తున్నాడా అది ధన్యకరమే కొన్నిసార్లు దేవుని వాక్యం సంఘములో ఆయా ప్రదేశాల్లో వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటే కొంతమంది సహోదరులు దానికి లోబడి వాక్యానికి లోబడి సరిదిద్దుకొని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు అనేక మందిని చూస్తూ ఉంటే కొంతమంది దేవుని వాక్యాన్ని గద్దిస్తూ ఉంటే ఇతను నా గురించే చెప్తున్నాడు నన్నే పాయింట్ అవుట్ చేస్తున్నాడని తిరగబడి తిరస్కరించి వాళ్ళని అవమానపరిచే స్థితిలో ఉన్నారు ఇవన్నీ సాతాను సంబంధమైన కార్యాలు కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంత మాత్రమే కాదు కానీ కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన వేసే శిక్షను తృణీకరింపద్దు గద్దించుట శిక్షించుట రెండు మాటలు ఈ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం గద్దించుట ఎవరినన్నా తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు గద్దిస్తూ ఉంటారు ఆ గర్జనలో సింహం గర్జిస్తూ ఉంటదంటారు సింహం గర్జిస్తే అందరూ భయపడతారు ఎందుకంటే అది ఎప్పుడు గర్జిస్తుంది అంటే దానికి కోపం వచ్చినప్పుడు అది గర్జించే విధంగా దానికి ఆకలి వేసినప్పుడు తనకి గర్జించే విధంగా తన ఉంచుతున్న ఆవేశాన్ని ఆక్రోషాన్ని గర్జిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు గద్దించు అసలు దేవుడు మాట చలివిస్తేనే మనం అల్లాడిపోతాం అలాంటిది దేవుడు గద్దిస్తే ఒక మానవుడు ఎంతటి పాడు దేవుడు మనుషుడు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు దేవుడు ఎంతటి వాడు అని కీర్తన కాడు సెలవిస్తూ ఉన్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికే అసలు మనం ఎంతటి వారం అసలు ఆయన మన వైపు చూడటానికి మనం ఎంతటి వారం ఆయన మనతో మాట్లాడటానికి మనం ఎంతటి వారం ఆయన మనల్ని కాపాడటానికి మనం ఎంతటి వారం ఆయన మనల్ని పోషిస్తానికి మనం ఎంతటి వారం మనం అసలు సజీవులుగా ఉండటానికి మనం ఎంతటి వారం యన ఆయన ఉచితమైన ప్రేమతో పాపులమైన మనల్ని రక్షించటానికి ఎంతటి వారము దుమ్ము ధూళితో సమానమైన మన కోసం ఆయన భూలోకానికి వచ్చి కలువురి సెలువులో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి మన పాపభారాన్ని అంతటిని తీసివేసి పరిశుద్ధుడిగా చేసి ఆయన ఇప్పుడు మనల్ని పావన పుణ్య రక్తంలో కడిగి ఆయన బిడ్డలుగా వెళ్తున్న క్రమంలో దేవుడు మనల్ని అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు రెండవది మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు గద్దిసినప్పుడు నువ్వు ధన్యుడు ఆయన శిక్షను తృణీకరింపు ఎవరంటే ఈయనకున్న ఒక గొప్ప నామం సర్వశక్తిడగు సర్వశక్తుడగు దేవుడు ఎవరు నిన్ను శిక్షిస్తున్నారు ఎవరు నిన్ను గద్దిస్తున్నారు అంటే సర్వశక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు ఏ శక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు ఒకవేళ మన శరీరంలో అనారోగ్యం కలిగిందా ఆయన బాగు చేయలేడా ఒకవేళ ఆర్థికంగా మనం కృంగిపోయే స్థితిలో ఉన్నామా ఆయన మనల్ని కాపాడలేడా ఒకవేళ మానసికంగా మనము ఇబ్బందుల్లో ఉన్నామా ఆయనను మనల్ని బలపరచలేడా పాపపు ఊబిలోంచి ఆయన లేవనెత్తినవాడు అలాంటిది మనల్ని బాగు చేయలేడా కారణం ఆయన గద్దింపుకి ఒక ధన్యకరమైన స్థితిలో ఉంది ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే అది మనకి ధన్యత భక్తుల జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు జీవితాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటే గద్దించాడు శిక్షించాడు కానీ యోగు తృణీకరించిన వాడు కాదు ఎందుకంటే ఆ ఈ దేవుడు యొక్క మహిమ తెలిసిన వాడుగా యోగు చూస్తున్న తద్వారా ఆయన ఎంత ధన్యుడిగా ఉన్నాడో మనం చివరి అధ్యాయంలో ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రానున్న దినాల్లో ఇదే మాట మీద లోతుగా కొన్ని మాటలు మనము ఎలాగో ధన్యులవుతారు ఏమనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించవచ్చు కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడవు ఆయనకేమన్నా కొదువా అండి ఆయనకున్న పేరే సర్వశక్తి మంతుడు సర్వము శక్తి కలిగిన వాడు దేవుని సృష్టిను తృణీకరింపము కింద అదే మాట ఉంది ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరుచును ఎంత గొప్ప మాట ఆయన గాయపరిచి గాయం చేసేవాడు ఆయన గద్దించి మళ్ళీ ఆయన మనల్ని ఓదార్చేవాడు ఆయన శిక్షించి మనల్ని కాపాడేవాడు ఒక మాట కూడా మనం ఉంది కదా దేవుడు మనం సహించలేనంతకంటే ఎక్కువ శ్రమలు బాధలు ఆయన మనకి పెట్టడు మనం ఎంత సహించగలమో మనం ఎంత ఓర్చుకోగలమో ఆయన మనకు అంత మాత్రమే శ్రమలు అంత మాత్రమే గద్దింపు అంత మాత్రమే శిక్షను పెట్టేవాడు అంత మాత్రమే కాదు కానీ ఆ శిక్షలోంచి బయటికి పడ్డేలాగా ఆ గద్దింపును తట్టుకునేలాగా తిరిగి మనం నిలవబెట్టేలాగా దేవుడు మనకి శక్తి ఇస్తాడు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆయన మన బలపరిచేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయపరుస్తాడు గాయం కట్టుతాడు మన వ్యక్తిగత విశ్వాస జీవిత సాక్ష్య అనుభవంలో ఎన్నో సార్లు ఈ విధమైన అనుభవంలో మనం ఉంటాం ఆయన మనల్ని గాయపరిచేవాడు అనగా శారీరకంగా ఏదో దెబ్బలని కాదు కానీ అన్ని విషయాలు ఆత్మీయంగా లేదంటే మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా ఆయన మనల్ని గాయపరిచేవాడు ఆయన వెంటనే గాయం కట్టేవాడు ఆయన వేసే ప్రతి శిక్షకి ఒక వెనకాల ఒక కారణం అమోఘమైన విశ్వాస జీవితానికి ఒక అమూల్యమైన ధన్యకరమైన బహుమానమైన ఆశీర్వాదమైన కార్యం ఉంటుంది ఆయన గద్దింపుకు కూడా ఒక కారణం ఉంటుంది ప్రియులార ఈ మాట ఎందుకు పలికారు యోగు జీవితంలో జరిగిన సంఘటన తద్వారా తర్వాత ఆయనకి పుట్టిన శ్రమలు తర్వాత స్నేహితులకి యోగుకి మధ్యన సంభాషణలోంచి పుట్టుకొచ్చిన ఈ శ్రేష్టమైన మాట దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను ఋణీకరింపకము ఎందుకంటే ఆయన గాయపరిచేవాడు గాయమును కట్టువాడు ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరిచను ఆయన గాయం చేసి మనం వేరే దానికి స్వస్థత కోసం వేరే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు వేరే వేరే ఇతర ఇతర వాటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రణాళికలో మనం గద్దించబడ్డాం ఆయన ప్రణాళికలో మనం శిక్షించబడ్డాం ఆయన ప్రణాళికలో మనం గాయపరచబడ్డాం ఆయన ప్రణాళికలోంచే ఆ గద్దింపు నుంచి విడుదల వస్తుంది ఆయన ప్రణాళికలోంచే ఆ శిక్ష నుంచి మనకు బహుమానం వస్తుంది ఆయన గాయపరిచిన ప్రణాళికలోనే మనకు స్వస్థత కలుగుతుంది అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ తగలదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును వీళ్ళ ఎంత ఆయన గద్దింపు ఆయన శిక్ష ఒక బహుమానంగా ఉంది ఆరు బాధలు నీ కలిగిన ఆయన నిన్ను విడిపించేవాడు ఆరు బాధలు అనగా దేవుడు ఈ సృష్టిని ఆరు రోజులు సృష్టించాడు మొదటి రోజు రెండో రోజు మూడు నాలుగు ఐదు ఆరు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జలచరాలు జీవులు పక్షులు సమస్తము ఆయన ఆరు రోజుల్లో పూర్తి చేసిన వాడుగా ఉన్నాడు ఏడు బాధలు కలిగినను అనగా దేవుడు మనకి వారానికి ఏడు రోజులు ఏడో దినమున విశ్రాంతి దినముగా ఆరు రోజులు ఆయన సృష్టిని సృష్టించి ఏడో దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు ని కలిగిన ఏ కీడు తగులు ఎంత గొప్ప శ్రేష్టమైన మాట ఎంత అభయం ఎంత ఆదరణ ఎంత ఓదార్పు ఎంత మనకి నడిపింపు దేవుడు చేస్తున్నాడు ఒకవేళ దేవుడు మనల్ని గద్దించాడా దేవుడు మనల్ని శిక్షించాడా దేవుడు మనల్ని గాయపరిచాడా ఆరు బాధలు మనకు కలిగిన ఏడు బాధలు మనకు కలిగిన క్షామము కలిగిన మరణము కలిగిన యుద్ధం కలిగిన ఖడ్గము కలిగిన అన్నిటి నుంచి నోటి మాటల చేత కలుగు నొప్పేనా ఆయన మనల్ని కాపాడేవాడు ధన్యకరమైన స్థితిలో ఉంచేవాడుగా చూస్తూ ఉన్నాం క్షామకాలమున కరువు కాలమున కష్టకాలమున మరణము యుద్ధమున ఖడ్గము నుండియు బలము నుండియు ఆయన నిన్ను తప్పించును ఆరు బాధల్లోంచి విడిపిస్తాడు ఏడు బాధలు తగులవు క్షామకాలమున మరణము నుండి ఖడ్గము నుండి బలము నుండి తప్పిస్తాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు వేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకునిందు అని ఇక్కడ భక్తుడు రాస్తున్నట్లుగా చూస్తున్నాం కాబట్టి ఎవరు ధన్యులు బైబిల్ గ్రంథంలో ఎవరు ధన్యులు అంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరించకము అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ దేవుడు మనల్ని గాయపరుస్తూ ఉన్నాడా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడా దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడా మనం ధన్యులం ప్రియులారా అలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుణ్ణి మనం స్థుతించాలి ఎందుకంటే మనల్ని ధన్యులుగా ఉంచాడు కాబట్టి మనల్ని గద్దిస్తే దేవుని ధన్యత మనల్ని శిక్షిస్తే వాటిని తృణీకరించద్దు ఆయన గాయం చేసేవాడు ఎందుకు మనం తృణీకరించకూడదు ఎందుకు మనము ధన్యులము అని ఒక మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఎందుకు దేవుని శిక్షను తృణీకరించకూడదంటే ఆయన గాయము చేసేవాడు గాయమును కట్టేవాడు గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలు కలిగిన ఆయన విడిపించేవాడు కాబట్టి మనము ధన్యులం ప్రియుల ఎందుకు మనం ధన్యులు గాయపరిచి గాయం కడతాడు కాబట్టి ధన్యులము రెండోది ఎందుకు గాయం చేస్తాడు ఆయన చేతులే స్వస్థత కలుగు స్వస్థపరుస్తాడు కాబట్టి మనం ధన్యులము ఆరు బాధలు కలిగిన మనల్ని విడిపిస్తాడు మనం ధన్యులం ఏడు బాధలు కలిగిన ఏ తీడు మనకు తగలదు చామకాలమున మరణము నుండి ఖడ్గము నుండి ఖడ్గ బలగము నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు నోటి మాటల చేత కలుగు నొప్పి చాలా మంది నోటితో అనేక మందిని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళు చేయి చేసుకోరు చేతులతో ఆయుధాలతో రకరకాలుగా వాళ్ళు ఏమి ఎదుటి వాళ్ళని మరి కష్టములోకి నెట్టరు కానీ వాళ్ళ నోటి మాటల చేత వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళ మనసు గాయమయ్యేటట్లుగా చాలా ఇబ్బంది పెట్టే విధంగా బాధాకరమైన స్థితిలో మాట్లాడేవారు ఉన్నారు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు వేయను ప్రధానమైన మాట ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు బ ఎంత అభయమిస్తున్నాడు కాబట్టి యహోవా గద్దించు మనుషుడు ధన్యుడు ఎవరు ధన్యులు బైబిల్ గ్రంథంలో అంటే యోహోవా గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి ఆ ధనికరమైన స్థితిలో మనం ఉంచారు దేవుని చిత్తం అంటే మరొక వారంలో ఈ ఇదే అంశం మీద మరికొన్ని మాటలు ఎవరు ధన్యులు ఎలాగు ధన్యులు ఏ మా విషయంలో ఏ విధంగా గద్దించబడితే ధన్యకరమైన స్థితిలో ఉంటామో కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడిగా ఉన్నాడు మనల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచిన ఆ దేవాతి దేవుణ్ణి మనం స్థుతించి గణపరిచి మహింపరుద్దాం దేవుడు కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ ధన్యుడిగా ఉదయ కాలం మీరు మాకు కనిపించినందుకు వందనములు మీరు గద్దించు మనుషులు ధన్యులనైనా మమ్మల్ని కూడా అనేక సార్లు గద్దించారు అనేక సార్లు మాకు తెలియకుండానే మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మీరు ఉంచారు మీకు స్తోత్ర వందనములు మీరు చేసిన ప్రతి కార్యానికే మీకు స్తోత్ర వందనములనైనా మీ గద్దింపుకే మీకు స్తోత్ర వందనములు మాకు ఎన్ని బాధలు కలిగినా మమ్మల్ని తప్పించి విడిపించి నడిపించి సంరక్షించి కాపాడి ముందుకు నడిపించి మీరే గాయం చేసేవారు మీరే స్వస్థత పరిచే దేవుడిగా ఉన్నందుకు ఇవన్నీ మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచడానికి మీరు అన్ని మాకు జరిపిస్తున్నందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్